ప్రస్థానం చంపేసింది. అతన్ని గుండెలో పొడి చంపారు. నువ్వు ఈ మర్డర్ మిషన్కి సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నావా? ఖచ్చితంగా. ఆవేదన, పగ, వెలితి, కోపం, పశ్చాత్తాపం, ఇవన్నీ బలమైన ప్రేరణ. ఇవన్నీ మనసును దొరిచేస్తాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాను. అవును, నువ్వు అనేది నిజమే, కానీ మనం చెప్పుకుంటున్న థానోస్ విశ్వంలోని ఎంతో శక్తివంతుడు. అతను నాతో ఎన్నడూ పోరాడలేదు. లేదు, పోరాడాడు. అంటే రెండోసారి పోరాడలేదని. నేను నా కొత్త సమ్మెట్ తెచ్చుకుంటాను, అది మర్చిపోకు. అది బాగా పనికొచ్చే సమ్మెట్ అయితే మంచిది. నాకు ఇప్పుడు 1800 సంవత్సరాలు, తెలుసా నీకు? దానికి 200 మంది శత్రువులు నేను అంతం చేశాను. అందులో ప్రతి ఒక్కరూ నన్ను చంపగలిగేవారే, కాకపోతే ఎవరి వల్ల కాలేదు. నేను బతికుండాలన్నది విధిశాస్త్రం కాబట్టి బతుకున్నాను. నా శత్రువుల పరంపరలో తాజాగా థానోస్ పేరు నమోదయ్యింది. నా ఆగ్రహం ఎలా ఉంటుందో వాడు ఇప్పుడు చవి చూడబోతున్నాడు. విధి దాన్ని నిర్ణయిస్తుంది. మరి నీ అంచనా పొరపాటు.